ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వాయిస్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని మీ ముందుకైతే వచ్చాను ఒకసారి డెమో వీడియో ప్లే చేసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ అయితే చేయట్లేదు మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని స్కిప్ చేయకుండా ఎనీవర్క్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లు అనిపిస్తేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైక్ యాక్టివేట్ చేసి డైలీ ఫాలో అయ్యి నాకైతే సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి డెమో వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి కొంతమంది లాంటి అడుగులు ఏం బీక లేకున్నా ఎగురుతున్నాడు కల బై నువ్వా నిన్న చూసుకుందాం చూస్తే సో మీరైతే డెమో వీడియో చూసేశారు కదా ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి సంబంధించి ప్రతి మెటీరియల్ లింక్స్ అయితే ఇచ్చాను అండ్ ఫాంట్ లింక్ వచ్చేసి మీకు ఆల్ మెటీరియల్ అయితే ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మెషన్ని ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి సో మీరు ఎవరిని చేసేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ముందుగా మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి బీట్మా సంబంధించిన అప్లిసియేట్ కావచ్చు ఎక్స్ఎమ్ఎల్ కావచ్చు ఒకసారి ఆ ఫైల్ అయితే ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ వచ్చేసి ఛానల్ అయితే కనిపిస్తుంది నా ఛానల్ లోగోని డిలీట్ చేసుకొని మీ ఛానల్ అయితే పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏదైతే మనకు డైలాగ్ ఉందో దానికి సంబంధించిన లిరిక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా ఇవి ఎక్కడైతే మీకు ఎండ్ అయిపోతాయో అక్కడ నుంచి మీరు ఎయిట్ పాయింట్ ట్వంటీ సెవెన్ మిల్లీ సెకండ్ నుంచి మీకు ఎంటీ బీట్ మార్క్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ నుంచి మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి సో దానికోసం సింపుల్గా ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అండ్ ఆ ఫోటో కింద పట్టుకునే విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో డ్రా చేసుకొని స్క్రీన్లో పట్టే విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి అండ్ ఈ ఫోటో అనేది మీకు నెక్స్ట్ బీట్కి అయితే రీచ్ అవ్వలేదు కాబట్టి దీన్ని పట్టుకునే విధంగా నెక్స్ట్ బీట్కి రీచ్ అయ్యే విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇక్కడ మీకు బ్యాక్ వచ్చేసి ప్లస్ సెకండ్ మేము ట్యాప్ చేసుకుని మిడియాలకు వెళ్ళేసి ఇంకొక ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆ ఫోటో కింద పట్టుకొని ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే డ్రా చేసుకొని నెక్స్ట్ బీట్ మార్ దగ్గర టైమర్ రెడ్లు అనేది ఉంచేసి స్పీకర్ అయి కానీ అంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ రెండు ఫొటోస్ యాడ్ చేసుకోవడం కోసం నేను ఏ విధమైన ప్రాసెస్ అనేది యూస్ చేసి మీకు అయితే చూపించాను అదే ప్రాసెస్ యూజ్ చేసి మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను ఇక్కడ నేను ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి ఇక్కడ చూసినట్లయితే మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్లో అయితే కనిపిస్తుంది అలాగే ఈ వీడియో ఎడిట్ చేయడం కోసం కేవలం రెండు ఎఫెక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి మీకు రెండు ఫొటోస్ అయితే కనిపిస్తాయి సింపుల్గా మీరు ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఈ బీట్ మార్క్లో వచ్చేసి లాంగ్ ఫొటోస్ అయితే కనిపించాయి కదా ఎయిట్ పాయింట్ ట్వంటీ సెవెన్ సెకండ్ నుంచి చిన్న ఫొటోస్ కాదు లాంగ్ ఫొటోస్ మాత్రమే ఆ ఫొటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లో కలిసి త్రీ డాట్స్ మీకు క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి ఓకేనా మీకు ఎక్కడెక్కడైతే కనిపిస్తాయో లాస్ట్ వరకు వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవండి ఇక్కడ కనిపించినటువంటి ట్వంటీ పాయింట్ జీరో జీరో మిల్లీ సెకండ్ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా మధ్యలో మీకు చిన్న ఫొటోస్ మాత్రమే మిగులుతాయి వాటి కోసం ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి ఇక్కడ సెకండ్ వన్ ఫోటో ఉంది కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకోండి అలాగే టోటల్ ఫైవ్ లేయర్స్ అయితే కనిపించాయి కదా వీటిని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని లెఫ్ట్ సైడ్న సెలెక్ట్ అనేది చేసుకొని లేర్ ఐకన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఫైవ్ లేయర్స్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మిగిలినటువంటి రెండు రెండు చిన్న ఫొటోస్ ఉంటాయి కదా సెవెన్ పాయింట్ జీరో సెవెన్ మిలియన్ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ రెండు ఫొటోస్కి వచ్చేసి ఎఫెక్ట్ అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి మీకు లాస్ట్ వరకు అయితే వస్తుంది కాబట్టి లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా మీరు లాస్ట్ వరకు ఈ రెండు ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ మిల్లీ సెకండ్ దగ్గర టైమర్ రెడ్ లైన్ ఉంచేసి లేరేకర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఫైవ్ లైట్స్ అయితే చేసుకోండి మీకు హెచ్డిఆర్సీసీకి సంబంధించి మీకు ఎఫెక్ట్స్ ఈ విధంగా యాడ్ అయిపోవడం అయితే జరుగుతుంది ఎఫెక్ట్ వచ్చేసి చూసినట్లయితే టోటల్గా సూపర్గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోయింది మరి మీకు అయితే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు ఏమైనా వీడియో నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైక్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్